जीवो नंबर 3 रिजर्वेशन ऑर्डिनेंस पै आंध्र तेलंगाण मन्यम बंद लो भागंगा विशाख एजेंसी संपूर्णंगा बंद कोनसागुतुंदे। अंदुलो भागंगा पाडेरु अरकु चिंतपल्ली विशाखपट्नं रोड्लपै साधन समिति नायकुलु उदयं 5 गंटलकु रोड्लपै वाहनालु षापुलु तेरवकुंडा अड्डुकुन्नारु। ఈ నిరసనలో పాల్గొన్న సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పి అప్పల నర్స మాట్లాడుతూ జీవో నంబర్ 3 రిజర్వేషన్ అమలుకు ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం చేయాలని కోరుతూ నేడు నిర్వహిస్తున్న ఆంధ్ర తెలంగాణ మన్యం బందుకు సహకరించాలని ప్రజలకు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పి అప్పల నర్స పిలుపునిచ్చారు। జీవో నంబర్ 3 రిజర్వేషన్ ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసి నేటికి 6 నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరణ చేయలేదని అన్నారు। करोना कालंलो केंद्र प्रभुत्वं 11 रकाल आर्डिनेंस जारी चेसी पार्लमेंट समावेशाल्लो चट्टालुगा मार्चालनुकुन्नारनी कानी जीवो नंबर 3 रिजर्वेशन पै आर्डिनेंस जारी चेयकुंडा गिरिजनलकु मोसं चेस्तुन्नारनी आरोपिंचारु। సాధనకై జీవో నంబర్ 3 సాధన కమిటీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బంద్ పిలుపు ఇవ్వటం జరిగింది। ఈ రోజు ఏజెన్సీ 11 మండలాల్లో అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బంద్ అనేటటువంటి బ్రహ్మాండంగా జరుగుతుంది। ఆదివాసులు వర్తకులు ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ బందులో పాల్గొని విజయవంతం చేయటం జరుగుతుంది। వాళ్ళందరికీ కూడా గిరిజన సంఘం తరువా అలాగే జీవో నంబర్ 3 సాధన కమిటీ ద్వారా వాళ్ళందర్నీ కూడా జయజయలు తెలియజేస్తున్నాం। చివర్ వరకు కూడా బంద్ ఈ రకంగానే విజయవంతం చేయటం కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కూడా నేను తెలియజేస్తున్నాం। మిత్రులారా ఈ రోజు ఐటిడిఏ పరిధిలో స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తాం అని చెప్పేసి ఈ రోజు కాలయాపన చేస్తుంది ప్రభుత్వాలు। ప్రభుత్వాలు మారినా సరే ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో విలువైనటువంటి జీవితాలను కోల్పోయేటటువంటి పరిస్థితిలో ఈ రోజు అసంతృప్తిలో ఉన్నారు। ఈ అసంతృప్తికి కారణం ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే వారు ఇచ్చినటువంటి తప్పుడు ఒక హామీలే అని మేము అయితే తెలియజేస్తున్నాం। అంతేకాకుండా ఈ రోజు జీవో నెంబర్ 3 ను రద్దు చేస్తూ నేటికి ఇప్పటికే 6 నెలలు గడుస్తున్న ఈ నామమాత్రంగా ఈ రోజు రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ ప్రభుత్వం అప్పటి నుంచి ఆపేసింది। కోవిడ్-19 పేరుతో కాలయాపన చేస్తుంది కాబట్టి పెద్ద సమస్య కాదు వాళ్ళు అనుకుంటే వెంటనే గిరిజనులకు 100% న్యాయం చేయగలరు। అయినప్పటికీ కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది। ఆర్డినెన్స్ తీసుకో విషయం వచ్చే విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ రోజు జీవో నంబర్ 3 స్పష్టంగా డిమాండ్ చేస్తుంది। జీవో నంబర్ 3 ను చట్టబద్ధత కల్పిస్తూ వెంటనే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ లో చేర్చాలి। 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకే కల్పించాలి అలాగే ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు చట్టాలు పూర్తి స్థాయిలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పైన ఉందని చెప్పి వాళ్ళు కూడా గుర్తెరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం। కాబట్టి ఈ వేళ బంద్ తో ఆగదు ఇది ఆరంభం మాత్రమే మా సమస్యల్ని పరిష్కారం చేసేంత వరకు జీవో నంబర్ 3 ను పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకు అలాగే నాన్ షెడ్యూల్ ఏరియా గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చే వరకు స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మీ యొక్క ఉద్యమం కొనసాగుతుందని అలాగే వీలైతే పార్లమెంటు చలో పార్లమెంటు పిలుపు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం। మరి జీవో నంబర్ 3 సాధన కమిటీ ఈరోజు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా బంద్ పిలుపునివ్వడం జరిగింది। మరి ఈ బంద్కు ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే జీవో నంబర్ 3 అమలు జరగాలి, స్థానిక ఆదివాసులతోనే 100% ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్తో మరి ఈ బంద్ను పిలుపునివ్వడం జరిగింది। అదేవిధంగా మరి ఎన్నాళ్ళ నుంచో ఊరిస్తూ ఉంది, స్పెషల్ డిఎస్సి తీస్తామంటున్నారు, స్పెషల్ డిఎస్సి ఇప్పటి వరకు కూడా తీసిన పరిస్థితులు అనేది ఆలోచన అనేది పెట్టడం లేదు, ఖచ్చితంగా స్పెషల్ డిఎస్సి తీయాల్సిందే। మరి జీవో నంబర్ 3 రివ్యూ పిటిషన్ అనేది ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తే రివ్యూ పిటిషన్ అయితే నామమాత్రం చేశారు తప్పిస్తే మరి దాని నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ ఎలాగైతే వేశారో ఖచ్చితంగా జీవో నంబర్ 3ని పునరుద్ధరించాలి। జీవో నంబర్ 3 పునరుద్ధరించినంత వరకు మేము ఎంతటి ఉద్యమాలకైనా సరే వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అవసరమైతే పార్లమెంట్ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం। మరి ఈ జీవో నంబర్ 3 సాధన కమిటీ పేరుతో
ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడిగా మన్యం బంద్ అనేది నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఆదివాసుల ఈ సమస్యల్ని గుర్తెరిగి స్థానిక ఆదివాసులతోనే 100% ఉద్యోగాలు ఇచ్చేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి మరి ముందుకొచ్చి సహకరించి జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్కారం అండి. మరి జీవో నెంబర్ 3 రద్దు చేసి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3ని ఏప్రిల్ 22వ తారీఖున రద్దు చేయడం జరిగింది. మరి ఇది చాలా బాధాకరం, చాలా బాధాకరం. మరి మాకు చాలా నష్టపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మరి ఇది జీవో నెంబర్ 3 అనేది గిరిజన ప్రాంతంలో చదువుకున్న యువతి యువకులకు ఇది ఒక ప్రాణాయువు లాంటిది. అలాంటిది ఎంతోమంది ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు, బీఈడీలు డిఎడ్లు చేసి ఎంతో కష్టపడి చదివి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న రోజుల్లో ఈ జీవో నెంబర్ 3 అనేది రద్దు చేయడం చాలా అన్యాయం అని మేము భావిస్తున్నాము. కాబట్టి జీవో నెంబర్ 3ని చట్టబద్ధత చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలను 100% ఉద్యోగ ఉపాధి అవకాశాలను మరి స్థానికంగా ఉండే గిరిజనులకే చెందాలి, చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి జీవో నెంబర్ 3ని చట్టబద్ధత చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే జారీ చేయాలని మేము వినయపూర్వకంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటున్నామండి.